ఎక్కడైనా ఒక్క రోడ్డు వేశాడా? నూజివేళ్ళలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయా లేదా? ప్రమాదంగా ఉన్నాయా లేదా? ఎక్కడైనా ఒక కట్టడం కట్టాడా? అభివృద్ధి పనులు ఒకటనా చేశాడా? ఇక్కడే నేను ఆ రోజు మల్లవల్లి ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొచ్చా. అది వచ్చుంటే 50,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. అక్కడి నుంచి దగ్గరగా ఉండే టౌన్ మన నూజివీడే. నూజివీడులో కూడా ఎకనామిక్ యాక్టివిటీ అభివృద్ధి అయ్యి ఉండేది. ఏం చేశాడు? దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విధ్వంసకుడితనం. మామూలు వ్యక్తి కాదు, ఒకటే ఆలోచిస్తాడు. మీ దగ్గర ఎవ్వడి దగ్గర కూడా ఒక్క రూపాయి డబ్బులు ఉండకూడదు. డబ్బులంతా ఆయన దగ్గరనే ఉండాలా? ఆయన వేసే ఎంగిల మెతుకుల కోసరం మనం వెయిట్ చేస్తా చూసుకోవాలి. ఆయన బటన్ నొక్కి ఒక రూపాయి ఇస్తే ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకొని, అయ్యా జగను నువ్వే నా భద్రత, అయ్యా జగను నీ మీదే నాకు నమ్మకం అని పడిపడి మనం ఆయన్ని పొగడాల. ఇది ఏంటిది? మీకు బాధ అనిపించలేదా? మీకు మీ పట్టాదారు పాస పుస్తకానికి జగన్మోహన్ రెడ్డి ఎవడయ్యా? ఆయన ఫోటో చూస్తారా మీరు ఇంట్లో? ఒక సన్యాసుడి ఫోటో చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే నీ మీద కేసు, అందుకు నీకు భయం. నేనే పోరాడాలా, తెలుగుదేశం పార్టీనే ఫైట్ చేయాలా. ఒకవేళ నేను కూడా రాకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీ కానీ పోరాడకపోతే ఇన్ని కేసులు పెట్టినా భయపడకుండా జైలుకు పంపించినా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా పోరాడాం కాబట్టి ఈరోజు మీలో ధైర్యం వచ్చింది, రోడ్డు మీదకి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, చేసిన సాహసం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్ని రోజులు తమ్ముళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపాను. ఇంట్లో పడుకుంటే తెల్లవారుజామున వస్తాడు ఒక పోలీస్, ఆయన గోడ దూకొస్తాడు, నేరుగా వచ్చి అచ్చివనాయన్ని అరెస్ట్ చేస్తాడు. కొల్లు రవీంద్ర నోట్లో ఏలు పెట్టుకుని కొరకేది కూడా తెలియదు అతను, అంత అమాయకంగా ఉంటాడు. ఆయన మీద అత్యాచారం, ఎవండో చంపేశాడంట. ఇలాంటి వందల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే